ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో 10th మరియు ఇంటర్మీడియట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది జరుగుతాయా లేదన్న విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ 10th మరియు ఇంటర్మీడియట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రతిరోజు అయితే ఒక కొత్త న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు వచ్చిన న్యూస్ ఏందనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మన 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ గారు అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అదేమిటంటే వచ్చే నెల అంటే జూలై 1st వారంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతాయని, అలాగే జూలై లాస్ట్ వీక్లో 10th క్లాస్కు సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పి ఆయన అయితే ప్రకటన అయితే చేయడం జరిగింది. మనకు ఈ జూన్ నెలలో కరోనా కేసులు తక్కువగా ఉండడం వల్ల జూలైలో మరింత తగ్గే అవకాశం ఉందని అయితే ఆయన అయితే ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇంతకుముందు ఆయన చెప్పింది ఏమిటంటే, ఒకవేళ మేము ఎగ్జామ్స్ కనుక నిర్వహించినట్లయితే 15 రోజుల ముందు ఇంటిమేట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న 14వ తారీఖునైతే ఆయన అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేమిటంటే జూలై నెలలో కంపల్సరీగా ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎక్కువగా ఈ ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే మనకు జూలై నెలలో ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీగా జరుగుతాయని దాని అర్థం ఫ్రెండ్. ఫ్రెండ్ ఇది ఫ్రెండ్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్కి సంబంధించిన ఈ రోజు అప్డేట్ అనేది. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.